హాయ్, దిస్ ఇస్ మాన్సా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లైఫ్ కోచ్ ఎంఎన్ కశ్యప్ గారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. హలో మాన్సా, హౌ ఆర్ యు డూయింగ్? ఓ, డూయింగ్ ఫెంటాస్టిక్. చాలా మాటలు మాట్లాడాలి ఈరోజు మీతో. సో కశ్యప్ గారు, ఈరోజు నార్మల్గా అనుకుంటూ ఉంటాం బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్పి, ఒక మోటివేషన్గా కాకుండా సైకాలజీలో కానీ న్యూరో సైన్స్లో కానీ ఎలా తనను తాను నమ్ముకోవాలి, బిలీవ్ ఇన్ వన్ సెల్ఫ్ అనే ప్రాసెస్ ఏదైనా ఉందా? ఓ, వెరీ ఫెంటాస్టిక్ క్వశ్చన్ అండి. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఇది వింటూనే ఉంటాం, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నీ వల్ల అవుతుంది, యూ క్యాన్ డూ ఇట్. ఎస్. అయితే ఓన్లీ మోటివేషన్ అయితే వర్కౌట్ అవ్వదండి. నా దృష్టిలో మోటివేషన్ అసలు అవసరం లేదు. సైన్స్ తెలిస్తే మోటివేషన్ అవసరం లేదు. యువర్ గెటింగ్ ఇట్? అయితే మన మీద మనం నమ్మకం ఎలా పెంచుకోవాలి, ఈ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనే దాన్ని ఎలా పెంపొందించుకోవాలి అని సైకాలజిస్టులకి, న్యూరో సైంటిస్టులకి, హిప్నోథెరపిస్టులకి, ప్రపంచంలో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళకి ఒక వ్యక్తి నేర్పాడండి. ఆ వ్యక్తి సైకాలజిస్ట్ కాదు, ఆ వ్యక్తి హిప్నోథెరపిస్ట్ కాదు, ఆ వ్యక్తి న్యూరో సైన్స్లో చదువుకోలేదు, ఆ వ్యక్తి ఒక బాక్సర్. ఓకే. తను బాక్సింగ్ చేసిన విధానం ద్వారా ఎంతోమంది సైకాలజిస్టులకి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనే దాని గురించి ఆయన ఇండైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఆడిన 2 మ్యాచ్లు ప్రపంచ బాక్సింగ్ హిస్టరీని షేక్ చేసినాయి. ఆ మ్యాచ్ల నుంచి ఎంతోమంది ఎలా సాధ్యం, అసలు ఇది ఈ వ్యక్తి మైండ్ ఎలా పనిచేసి ఉండాలి, ఈ వ్యక్తికి తన మీద తనకంత నమ్మకం ఎలా వచ్చింది అని ఆలోచించి వాళ్ళు ఆ వ్యక్తి మీద రీసెర్చ్ చేశారండి. రీసెర్చ్ చేసి మన మీద మనకు నమ్మకం పెరగాలంటే ఏం చేయాలి అనే కాన్సెప్ట్ని సృష్టించారు. యువర్ గెటింగ్? సో ప్రాపర్ సైన్స్ అండి. అయితే ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి దగ్గర చాలా చిన్న వయసులో చాలా ఇన్ఫీరియారిటీతో బాధపడేవాడు. ఈ వ్యక్తి ఒక అమెరికన్. నోరు తెరిచి మాట్లాడటం చేత కాదు. ఇన్ఫీరియారిటీ అంటే అర్థం ఏంటి? బిలీఫ్ లేదని అర్థమే కదా. యువర్ గెటింగ్? తను దగ్గర ఒక 10-12 ఏళ్ల వయసులో తను సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే అమెరికాలో దొంగలు వచ్చి ఆ అబ్బాయిని కొట్టి సైకిల్ ఎత్తుకుపోతే, నోరు తెరిచి నా సైకిల్ ఎత్తుకుపోయారు, నాకు సహాయం చేయండి అని చెప్పటానికి కూడా ఆ పిల్లగాడు నోరు తెరవాల. రోడ్డు సైడ్ ఫుట్పాత్ మీద కూర్చొని ఏడుస్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ అటుగా వెళ్తూ ఈ పిల్లగాడిని చూసి, ఎందుకు ఏడుస్తున్నావంటే తను తప్పు చెయ్యకపోయినా తన సైకిల్ పోయింది అని చెప్పటానికి ధైర్యం లేక గజగజ వణుకుతూ కూర్చున్నాడు ఆ పిల్లగాడు. కానీ కరెక్ట్గా 10 ఏళ్ళు తిరిగేటప్పటికీ ఇలా గజగజ వణికిన పిల్లగాడే ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో హిస్టరీ సృష్టించాడు. ఇలా భయంతో గజగజ వణికిన పిల్లగాడే బాక్సింగ్లో ప్రతి ఒక్క అపోనెంట్ని గజగజ వణికించేలా చేశాడు. తను ఆడిన ప్రతి మ్యాచ్ ఒక హిస్టరీ, తను గెలిచిన ప్రతి మ్యాచ్ ఒక వరల్డ్ రికార్డ్. తన తర్వాత జనరేషన్ బాక్సర్లందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషన్. సూపర్. మైక్ టైసన్కు కూడా ఆయన ఇన్స్పిరేషన్. బాక్సర్లు కాదండి, కంట్రీ ప్రెసిడెంట్స్, హాలీవుడ్ యాక్టర్స్, గ్రేటెస్ట్ హీరోస్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ హాలీవుడ్, ఆర్నాల్డ్, సిల్వెస్టర్ స్టాలోన్, వీళ్ళందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఆయన చనిపోతే ఒకటి కాదు, 2 కాదు, దగ్గర 9 రోజులు ఒక అమెరికా కాదు ప్రపంచ దేశాలన్నీ ప్రతిరోజు న్యూస్ పేపర్లో, ప్రతిరోజు టీవీలో ఆయన గురించి ఆర్టికల్స్, ఆయన గురించి షోస్ చేశారు. దగ్గర 9 రోజులు ఆయన చనిపోయిన తర్వాత ఇది ఎవరికి దక్కల? ఒక మైకల్ జాక్సన్కి దక్కింది, తర్వాత ఈ వ్యక్తికి దక్కింది. ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండి, ఆల్ టైమ్ ఫేవరెట్. ఆయన లైఫ్లో చాలా సైకాలజీ దాగుంది. హీఈస్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, మహమ్మద్ అలీ, ద గ్రేటెస్ట్ బాక్సర్. మహమ్మద్ అలీ? ఓ ఎస్. మొహమ్మద్ అలీ ఆ సైకిల్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీస్ ఆయన ఏమన్నారంటే, అరే నువ్వు ఇట్లా భయంతో ఉంటే కుదరదు, యూ షుడ్ ఫైట్.
దాన్ని నీకు బాక్సింగ్ నేర్పుతా, ఆయనకి బాక్సింగ్ కూడా వచ్చు ఆ పోలీస్ ఆఫీసర్కి. అలా బాక్సింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. దగ్గర దగ్గర ఒక 20 ఏళ్ళు వచ్చేటప్పటికీ మహమ్మద్ అలీ ఒలింపిక్స్లో కొన్ని గోల్డ్ మెడల్స్ సాధించాడు లైట్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్లో, రైట్? కాకపోతే మహమ్మద్ అలీ గురించి అంతగా తెలియదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1950s ఆల్ ద టైమ్. ఆ రోజుల్లో బాక్సింగ్లో పేరు రావాలి అంటే వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలవాలి. అది ఎవరైతే గెలుస్తారో దే ఆర్ ద నెంబర్ వన్ బాక్సర్స్, రైట్? నంబర్ వన్ టైటిల్ కావాలి అంటే ఆ రోజుల్లో నంబర్ వన్ టైటిల్ ఉన్నవాడిని ఓడించాలిగా. ఎస్ ఆర్ నో? స్పోర్ట్స్లో అండి, లైఫ్లో కాదు, స్పోర్ట్స్ వరకు ఓకే. ఆ రోజుల్లో వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ అతని పేరు సన్నీ లిస్టన్. సన్నీ లిస్టన్ అప్పటి వరకు ఓడిపోయిన మ్యాచ్ లేదు. ఈ పిల్లగాడికి 20-21 సంవత్సరాలు. ఆ రోజుల్లో 21-22 ఏళ్ల వయసులో వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ సాధించిన బాక్సర్ ఎవరు లేరు. ఈ పిల్లగాడు చాలా పొట్టిగా చాలా బక్కగా ఉండేవాడు. ఇతను మీడియా అందరినీ పిలిచాడు. పిలిచి, నా పేరు మొహమ్మద్ అలీ, నేను కొన్ని నెలల్లో సన్నీ లిస్టన్ని ఓడించి వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్గా నేను పేరు సంపాదిస్తా, ద యంగెస్ట్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ఇన్ ద వరల్డ్గా నేను రికార్డు సృష్టిస్తా అని అనౌన్స్ చేశారు. జనాలు అన్నారు, ఎవడరా నువ్వు, ఎవరితో పోటీ పడతా ఉంటున్నావు? సన్నీ లిస్టన్ ఆయన తోడంతలేవు నువ్వు, ఇంతవరకు ఓటమిరగని ధీరుడు. ఆయన ఆడిన సన్నీ లిస్టన్ ఆడిన మ్యాచ్ల్లో 90%కి పైగా అన్ని నాకౌట్లే ఉండేవండి. బాక్సింగ్ ఐడియా లేకపోతే దేర్ ఆర్ 2 ways to win. ఒకటి, లెట్సే మన ఇద్దరం అపోనెంట్స్, మన ఇద్దరం కొట్టుకుంటాం ఎన్ని రౌండ్లు అయితే అన్ని రౌండ్స్, రెఫరీ డిసైడ్ చేస్తారు ఎవరు గెలిచారు అనేది, ఎవరు, దట్ ఈస్ వన్. సెకండ్ వే, మన ఇద్దరం కొట్టుకుంటున్నాం, మీరు నన్ను గట్టిగా కొట్టారు, నేను పడిపోయా, 1-10 కౌంట్ చేశారు, నేను లేవకపోతే నాకౌట్ కదండి. సన్నీ లిస్టన్ అప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో ఓడిపోలేదు, గెలిచిన వాటిల్లో 90% పైగా నాకౌట్. అంటే ఆయన ఎప్పుడూ ఫుల్ మ్యాచ్ ఆడలా. అటువంటి ఛాంపియన్ని బక్కగా పొట్టిగా ఉన్న మహమ్మద్ అలీ ఓడిస్తా అని చెబితే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. టాపిక్ నమ్మకం గురించి కదండి. ఫస్ట్లో చాలా మోటివేటెడ్గా ఉన్నాడు మహమ్మద్ అలీ. స్లోగా బయట వాళ్ళ మాటలు విని డౌట్ క్రియేట్ అయింది తనలో తాను. అబ్సల్యూట్లీ డౌట్ క్రియేట్ అయింది అంటే అర్థం ఏంటంటే బిలీఫ్ పోయింది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? నా బిలీఫ్ పోయింది, ఏం చేయాలో తెలియదు. కోచ్ దగ్గరికి వెళ్ళాడు. కోచ్, 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 నేను సన్నీ లిస్టన్ని ఓడించాలి, ఏం చేయాలి? కోచ్ సెడ్, మీరు అడిగిన మాటే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. తెలిసిందే, కానీ ఎలా? కోచ్ అన్నాడు, నేను నీకు గిఫ్ట్ ఇస్తా, ఇది కనపడ్డప్పుడల్లా నువ్వు 10 సార్లు దాని మీద ఏం రాసుందో అది చదవాలి. ఏదో ఒక లేజీ పర్సన్గా కాకుండా ఛాంపియన్గా ఆ లైన్ ఏదైతే ఉందో అది జస్ట్ చదవటం కాదు, ఇమోషనల్గా ఫీల్ అయ్యి అది చూసినప్పుడల్లా 10 సార్లు చదవాలి. సరే, ఆ పోస్టర్ తీసుకున్నారు. పోస్టర్ తీసుకొని ఎక్కువ సార్లు చదవాలంటే ఎక్కువ సార్లు చూడాలి, ఎక్కువ సార్లు చూడాలంటే కనపడేటట్టు పెట్టుకోవాలి. సో మల్టిపుల్ కాపీస్ తయారు చేసి ఆయన ఎక్కడెక్కడైతే ఉంటాడో రోజు మొత్తం అక్కడక్కడ అంటించేశారు. ఆ పోస్టర్ మీద ఏం రాసిందంటే, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. ఓకే, రైట్? ఫస్ట్ పోస్టర్ సీలింగ్ మీద అంటించారు బెడ్రూమ్లో. నిద్ర లేవంగానే ఫస్ట్ పైకి చూసి చదివిన లైన్ ఏంటి, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. ఇమోషనల్గా ఫీల్ అయ్యి 10 సార్లు ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. యుర్ గెటింగ్ మై పాయింట్? దెన్ వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకుంటుంటే ఏదో ఒక లేజీ పర్సన్ లాగా కాకుండా అద్దం ముందు నించోని తనను తాను అద్దంలో చూసుకుంటూ అద్దం మీద సేమ్ సింగిల్ పోస్టర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. రుద్దినప్పుడల్లా ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. ఇవి క్లీన్ అయ్యో లేదో తెలియదు, కానీ ఇది క్లీన్ అయింది. బెడ్రూమ్లో కబోర్డ్ ఓపెన్ చేసి కబోర్డ్ టు ద రైట్, టు ద లెఫ్ట్, టు ద స్ట్రైట్, మూడు వైపులా మూడద్దాల పైన సేమ్ సింగిల్ పోస్టర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. ప్రతి అద్దంలో తనను తాను చూసుకుంటూ 10 సార్లు ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్.
దెన్ అక్కడి నుంచి బాక్సింగ్ రింగ్ లోకి వెళ్ళి రెడ్ కలర్ ఫ్లాషీ గ్లౌజ్ అండ్ ఆ గ్లౌ మీద వైట్ కలర్ స్మాల్ సింగిల్ పోస్టర్ సేయింగ్ స్మాల్ సింగిల్ లైన్ వాట్ ఇట్ ఇస్ ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్. పంచ్ కొట్టినప్పుడల్లా ఆయన కళ్ళకు కనపడేది. ఈ ఐఎమ్ ద గ్రేటెస్ట్ బాక్సర్ అని దగ్గర దగ్గర 6 నెలలు మెంటల్ ప్రాక్టీస్ చేశాడు. బాక్సింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడండి. ఓన్లీ ఐఎమ్ ద గ్రేటెస్ట్ అని కూర్చోవాలి, అది గమనించాలి. యు ఆర్ గెటింగ్ ఇట్? 6 నెలలు. ఈ 6 నెలల్లో చాలా హైప్ క్రియేట్ అయిందండి. మ్యాచ్ వచ్చింది. ఆయన మ్యాచ్కి ముందు ఏమన్నాడంటే, మొహమ్మద్ అలీ ఆ రోజుల్లో 16 రౌండ్ల బాక్సింగ్, ఆయన అన్నాడు నేను 16 రౌండ్లు ఆడను, కరెక్ట్గా 8వ రౌండ్ వచ్చేటప్పటికీ నేను మ్యాచ్ గెలుస్తా. ఎవరూ నమ్మల. మ్యాచ్ రోజు వచ్చింది. ఎరీనాలోకి, స్టేడియంలోకి మొహమ్మద్ అలీ ఎంటర్ అయ్యాడు. స్టేడియంలో 95%కి పైగా సన్నీ లిస్టన్ ఫ్యాన్సే ఉన్నారు. మొహమ్మద్ అలీకి ఎక్కువ ఫ్యాన్స్ లేరు. రింగ్లోకి వెళ్తున్నాడు మొహమ్మద్ అలీ. రింగ్లోకి వెళ్తున్నప్పుడు ఒక సన్నీ లిస్టన్ ఫ్యాన్ ఆడియన్స్లోంచి ఒక అతను చాలా పెద్దగా అరిచాడు. ఏమన్నాడంటే, మొహమ్మద్ భయపడకు, అంబులెన్స్ రెడీగా ఉంది, సన్నీ లిస్టన్ కొడితే నువ్వు చచ్చిపోతావేమో అని భయపడకు, అంబులెన్స్లో మేము మిమ్మల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. ఆయన రింగ్లోకి వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి అన్నాడు, ఒక అంబులెన్స్ సరిపోదు, ఎందుకంటే ఈ మ్యాచ్లో రౌండ్ నంబర్ 8లో సన్నీ లిస్టన్ నా చేతిలో ఓడిపోవటం చూసి ఈ స్టేడియంలో ఎంతోమంది షాక్కు గురై హార్ట్అటాక్ వస్తుంది, అంబులెన్స్లు ఎక్కువ తెప్పించుకోండి. లుక్ ఎట్ హిస్ బిలీఫ్. మ్యాచ్ మొదలైంది. తను చెప్పినట్టుగానే సన్నీ లిస్టన్ని రౌండ్ నంబర్ 8లో ఓడించి ప్రపంచ యంగెస్ట్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలిచి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఫ్యాంటాస్టిక్. ఓ యా, డెఫినెట్లీ. అయితే ఇది పార్ట్ 1 మాత్రమే అండి. పార్ట్ 2 కూడా ఉంది. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత చాలామంది ఏమన్నారంటే, వాళ్ళకి నమ్మకం కుదరల. వాళ్ళు ఏమన్నారంటే, ఏ లక్లో గెలిచాడు. ఆయన అన్నాడు, నేను లక్ వల్ల గెలవాలా, నేను కష్టపడ్డా. మీరు లక్ అనుకుంటున్నారు కదా, మళ్ళీ నేను మ్యాచ్ ఆడతా, కానీ మ్యాచ్ ఎప్పుడు పెట్టినా ఈసారి 8 రౌండ్స్ నేను ఆడను, ఒకే ఒక్క రౌండ్లో సన్నీ లిస్టర్ని నేను నాకౌట్ చేస్తా. జనాల నమ్మల. ఈసారి మోటివేషన్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మ్యాచ్ గెలిచాడు, ప్రాక్టీస్ మొదలుపెట్టాడు, మళ్ళీ 6 నెలల తర్వాత మ్యాచ్ ఉంది, ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కానీ మళ్ళీ అందరూ రౌండ్ నెంబర్ 1 అంటే కుదరదు, గెలవలేడు, 8 రౌండ్స్ అంటే ఏదో గెలిచాడులే, కానీ రౌండ్ నెంబర్ 1 హైలీ ఇంపాసిబుల్. స్లోగా మళ్ళీ డౌట్, మళ్ళీ బిలీఫ్ పడిపోయింది. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు? కోచ్. ఈసారి రౌండ్ నెంబర్ 1 కోచ్ అన్నాడు, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మొహమ్మద్ అలీ అన్నాడు, మళ్ళీ చదవాలా? హి సెడ్ నో. బిలీఫ్ పెరగాలి అంటే నీ స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేయి. మన స్ట్రెంగ్స్ ఏదో మనకు తెలియదే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన ఫోకస్ పక్కోడి మీదే ఉంది, కానీ మన మీద మనకు ఫోకస్ లేదు. యువర్ గెటింగ్ ఇట్? మొహమ్మద్ అలీ కూడా తన స్ట్రెంగ్స్ తనకు తెలియవండి. ఆయన ఏం చేశాడంటే, ఆయన ట్రైనర్లందరినీ నించోబెట్టారు. రోజు మీరు నన్ను చూస్తున్నారు కదా, బాక్సింగ్ ఆడటం చూస్తున్నారు కదా, బాక్సింగ్ చేయడం చూస్తున్నారు కదా, ఒక్కొక్కళ్ళు నా స్ట్రెంగ్త్ చెప్పండి. ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్తే ఒక ట్రైనర్ ఏమన్నారంటే, మొహమ్మద్ యు ఫ్లోట్ లైక్ ఎ బటర్ఫ్లై, నువ్వు సీతాకోక చిలుకలాగా ఎగురుతావు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు అవతల వాళ్ళని కొట్టడం పక్కన పెట్టు, రింగ్లో అపోనెంట్ నిన్ను కొట్టలేడు, ఎందుకంటే కొడదామంటే నువ్వు దొరకవు. సీతాకోక చిలుకను పట్టుకుందామని వెళ్తే దొరికినట్టే ఉంటుంది, పారిపోతుంది. మొహమ్మద్ అలీ కూడా అంతే అండి, అవతల వాళ్ళ చేయి తన మొహం మీదకి వచ్చినట్టే ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఆయన కదులుతాడు. యువర్ గెటింగ్ ఇట్? సో ఆయన రాసుకున్నాడు, ఐ ఫ్లోట్ లైక్ ఎ బటర్ఫ్లై. ఇంకొక ట్రైనర్ దగ్గరికి వెళ్ళాడు. ట్రైనర్, నా స్ట్రెంగ్త్ ఏంటి? ఆయన ఏమన్నాడంటే, యు స్టింగ్ లైక్ ఎ బీ, అంటే నువ్వు గుద్దితే, తేనెటీగ గుచ్చితే కుడితే ఎంత మంట పుడుతుందో అంత మంట ఉంటుంది. ఎందుకు? మాకెలా తెలుసు, మేము రోజు మీ ప్రాక్టీస్లో నీతో దెబ్బలు తింటున్నది మేమే. సో ఆయన రాసుకున్నాడు, ఐ స్టింగ్ లైక్ ఎ బీ. గోల్ ఏంటి? వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్గా, యంగెస్ట్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్గా కంటిన్యూ అవ్వాలి. ఆయన ఒక పాట రాసుకున్నారు, హో రంబుల్ యంగ్ మ్యాన్ రంబుల్. రంబుల్ అంటే ఫైట్. యంగ్ మ్యాన్ అనేందుకు, యంగెస్ట్ బాక్సర్గా కంటిన్యూ అవ్వాలి. హో రంబుల్ యంగ్ మ్యాన్ రంబుల్. ఎలా? ఫ్లోట్ లైక్ ఎ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఎ బీ.
అవతల వాళ్ళకు దొరకద్దు, సీతాకోక చిలుకలాగా ఎగురు, అవతల వాడు దొరికితే గుద్దు. ప్రతి 15 నిమిషాలకోసారి ఆయన వైట్ టీషర్ట్ వేసుకునేవాడు. టీషర్ట్ మీద 2 లైన్లు, ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, బటర్ఫ్లై ఇమేజ్, స్టింగ్ లైక్ ఏ బీ, హనీ బీ ఇమేజ్. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వాళ్ళ టీం అంతా రౌండ్కు నించొని ఈ పాట పాడేవాళ్ళు. హో రంబుల్ యంగ్ మ్యాన్ రంబుల్, ఫ్లోట్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగ్ లైక్ ఏ బీ. బాక్సింగ్ బ్యాగును గుద్దినప్పుడల్లా ఐఎమ్ ఫ్లోటింగ్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగింగ్ లైక్ ఏ బీ, ఫ్లోటింగ్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగింగ్ లైక్ ఏ బీ. ఇలా కొన్ని నెలలు మళ్ళీ మానసిక సాధన చేశారు. ఈ మధ్యలో రిపోర్టర్స్ వచ్చి అడిగారు, మొహమ్మద్ నువ్వు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నావు, గెలుస్తావా, రౌండ్ నెంబర్ 1 ఎలా కొడతావు? ఆయన అన్నాడు, ఐఎమ్ ఫ్లోటింగ్ లైక్ ఏ బటర్ఫ్లై, స్టింగింగ్ లైక్ ఏ బీ. వాళ్ళు అన్నారు, పిచ్చెక్కిది వీడికి. కానీ స్ట్రాటజీ చెప్పాడు, ఎవరికి అర్థం కాల. మ్యాచ్ వచ్చింది, రౌండ్ నంబర్ 1లో సన్నీ లిస్టన్ని, ద గ్రేటెస్ట్ బాక్సర్ ఆఫ్ ఆల్ టైమ్ సన్నీ లిస్టన్ని, ఒక బక్క పలచటి పిల్లగాడు మొహమ్మద్ అలీ రౌండ్ నంబర్ 1 కంప్లీట్ అయ్యే లోపే నాకౌట్ చేసి, ద షార్టెస్ట్ నాకౌట్ ఎవర్ అండ్ ద వరల్డ్ యంగెస్ట్ హెవీ వెయిట్ ఛాంపియన్గా ఆయన కంటిన్యూ అయ్యారు. ట్విస్ట్ ఏంటంటే ఈ మ్యాచ్లో మొహమ్మద్ అలీ సన్నీ లిస్టన్ని ఒకే ఒక్క పంచ్ కొట్టాడు. ఇప్పటికీ ఆ వీడియో ఉందండి, మొహమ్మద్ అలీ వర్సెస్ సన్నీ లిస్టన్ ఫస్ట్ రౌండ్ నాకౌట్ అని యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఒకే ఒక్క పంచ్ సన్నీ లిస్టన్ లేవలేదు. నా క్వశ్చన్ ఏంటంటే, మొహమ్మద్ అలీ సేమ్ హ్యాండ్ కదా, సేమ్ ఫిస్ట్ కదా, అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? మై డియర్ ఫ్రెండ్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మన మీద మనకు నమ్మకం పెరగాలి అంటే 2 జరగాలి. 1, నేను చెయ్యగలను అనేది మైండ్కి అడ్వర్టైజ్ చేయాలి, ఫస్ట్ మ్యాచ్లో మొహమ్మద్ అలీ చేసినట్టు. 2, మన మీద మనకు బిలీఫ్ పెరగాలి అంటే మన స్ట్రెంగ్స్ మీద మనకు ఫోకస్ చేయాలి. వీక్నెస్ల మీద ఫోకస్ చేయటం వల్ల మన మీద మనకు డౌట్ క్రియేట్ అవుతుంది. స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేస్తే మన మీద మనకు బిలీఫ్ క్రియేట్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మొహమ్మద్ అలీ గురించి చెప్పాలంటే ఒక వీడియో ఇస్ నాట్ ఇనఫ్. యు ఆర్ గెటింగ్ ఇట్? ఇప్పటికీ ఆయన్ని గ్రేటెస్ట్ బాక్సర్ ఆఫ్ ఆల్ టైమ్ అంటారు. మైక్ టైసన్ ఒక క్వశ్చన్ అడిగారు, టైసన్ మొహమ్మద్ అలీ జనరేషన్ తర్వాత మైక్ టైసన్ వచ్చాడు. మైక్ టైసన్ అడిగితే, మైక్ టైసన్ ఒకవేళ నువ్వు మొహమ్మద్ అలీ పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు? ఆయన అన్నాడు, ఐఎమ్ ద గ్రేట్ బాక్సర్. మైక్ టైసన్ అన్నారు, ఐఎమ్ ద గ్రేట్ బాక్సర్. కానీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బాక్సర్ ఎవరన్నా ఉన్నారు అంటే, నా నాలుక చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే, నా తల వంచాల్సిందే, ద వన్ అండ్ ఓన్లీ గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇస్ మొహమ్మద్ అలీ. మై డియర్ ఫ్రెండ్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ కశ్యప్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్ అండ్ సెషన్ ఈస్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ మానస ఫర్ హోస్టింగ్ మీ. సో చూసారు కదా, ప్రిఫర్ నాట్ టు సఫర్, చాలా బాగా చెప్పారు కదా. ఇలాంటి మరిన్ని ప్రోగ్రామ్స్ మీరు కూడా ఏమన్నా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే, మీకు ప్రోగ్రామ్స్ కావాలి అనుకుంటే కశ్యప్ గారితో స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఆ సోషల్ ప్లాట్ఫామ్స్ ఏమైతే ఉన్నాయో ఆ వెబ్సైట్ను కూడా మీరు సంప్రదించవచ్చు. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.